ఆమ్లెట్ చేయొచ్చు, గోధుమ పిండితోని చపాతీ చేయొచ్చు, ఇంకా నయ్యం పాలతోని ఛాయ్ చేయొచ్చు, తోడు పెడితే పెరుగు కూడా చేయొచ్చు, నెయ్యి కూడా చేయొచ్చు. అయినా సుత్తి మాకెందుకు అంటారా? సరే అసలు ముచ్చటకే వస్తున్నా, ఆటోను కార్ను కూడా చేయొచ్చు. అవు మీరిన్నది కరెక్టే, కావాలంటే మీరే చూడండి. అరేవ్వా, ఇది ఆటోనా ఆడి కారా అన్న రేంజ్ లో తయారు చేసిండు కదా డ్రైవర్. కాక కారుకు పెట్టినట్టే రెండు రెండు తలుపులు పెట్టిండు. ఒకసారి లైట్ అయ్యే కాక లోపల ఎట్టున్నదో చూద్దాము. అబ్బబ్బబ్బబ్బా, లోపల ఏమన్నా సెట్టింగ్ చేసిండా? అటు డ్రైవర్ సీటు, వెనక ప్యాసింజర్ల సీట్లు మెత్తగా తయారు చేసిండు. ఆహా, ఇంకెవరన్నా సాఫ్ట్వేర్ లెక్కితే ల్యాప్టాప్ పెట్టుకుని పని చేసుకునేటందుకు వీలుగా ఒక కడ్డీ పెట్టిండు. అయితే పని చేసుకోవచ్చు, లేకుండా లోపల కూర్చొని టిఫిన్లు గిఫిన్లు చేసినా మంచిగా ఆరాంసే ఉంటుంది అన్నట్టు. ఇంకా ముంగట హ్యాండిల్ దగ్గర ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టిండు కదా, మంచి ఉపాయంగాల్లోడే. మరి ఇంత ఖర్చు పెట్టి తయారు చేయించుకున్నందుకు ఛార్జీలు ఏమన్నా పెంపునదో లేదో తెలియదు, కానీ జనాలు అయితే ఎగవడ ఎక్కుతున్నారట ఈ ఆటోను. అసలే ఎండాకాలం ఆయ, మరి లోపల ఇంకా చల్లదనానికి ఏసీ కూడా పెట్టించిండో, అట్లయితే కథమే ఇక వద్దన్న ఎక్కి కూర్చుంటారు మంచిగా. కానీ లేని దానికోసం బాధపడకుండా ఉన్నదాన్ని ఎట్లా మాడిఫై చేసుకోవాలని భలే ఆలోచన చేసిండ్లే కాక బెంగళూరు ఈ డ్రైవర్ది. కానీ ఆటోనే ఈ తీరులో తయారు చేసిండు అన్న అంటే పుసుక్కున ఈ అన్నని ఎవరన్నా కార్ల కంపెనీ వాళ్ళు పట్టుకపోయి కొత్త మోడల్ డిజైన్ చేయమంటే ఏకదమ్న తయారు చేస్తూ పెడతాడు కావచ్చులే.